ఇది చాలా మంచి ప్రశ్న అండి. ఇది చాలా చాలా వరకు శ్రోతలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇమ్యూనిటీ, బాడీ ఇమ్యూనిటీ ఎలా బిల్డ్ చేయాలనేది చాలా ఇంపార్టెంట్. మనము చూసుకున్నట్లయితే ఏజ్ ఇస్ సెల్ఫ్ ఇస్ అ రిస్క్ ఫ్యాక్టర్. అంటే ఏజ్ అడ్వాన్స్ చేయకొలిది మనకు బాడీలో ఇమ్యూనిటీ తగ్గిపోతూ ఉంటుంది, కొంతవరకు తగ్గుతూ ఉంటుంది. యంగ్లో ఉండదు, చైల్డ్హుడ్లో ఉన్నటువంటి ఇమ్యూనిటీ యంగ్లో ఉండదు, యంగ్ పీపుల్లో ఉన్న ఇమ్యూనిటీ మిడిల్ ఏజ్లో ఉండదు, మిడిల్ ఏజ్లో ఉన్నటువంటి ఇమ్యూనిటీ ఎల్డర్లీ ఏజ్లో ఉండదు. కానీ ఇమ్యూనిటీని మెయింటైన్ చేయాలి, ఇంప్రూవ్ చేయాలి అంటే కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలి. ఒకటి ఏంటంటే మనము తీసుకునే ఆహారపు అలవాట్లు. ఇది చాలా మంచి ప్రశ్న అండి. ఆహారం ఏ ఆహారం తీసుకుంటే మనము ఇమ్యూనిటీని బూస్ట్ చేయొచ్చు, ఇంప్రూవ్ చేయొచ్చు, ఎస్కలేట్ చేయొచ్చు అనేది చాలా ఇంపార్టెంట్. మనకు సర్టెన్ ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి. మనము ఫుడ్ ఐటమ్స్కి ముందు వెళ్ళేటప్పుడు ఏవైతే తీసుకోకూడదో అది చాలా ఇంపార్టెంట్. కొన్ని పదార్థాలు, కొన్ని మత్తు పానీయాలు, వీటి ద్వారా ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఆల్కహాల్ ఎక్కువగా తీసుకున్నట్లయితే డెఫినెట్గా బాడీలో ఇమ్యూనిటీ 70-80% తగ్గిపోతుందని ఒక స్పష్టంగా స్టడీలో తేలింది. అంటే ఎక్కువగా ఆల్కహాల్, దాన్ని ఆల్కహాల్ బింజ్ అంటాం. ఆల్కహాల్ బింజ్ అంటే ఆల్కహాల్ ఎక్కువ మోతాదులో ఫ్రీక్వెంట్గా తీసుకోవటం అనేది, దానివల్ల ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. స్మాల్ క్వాంటిటీ అకేషనల్లీ ఇస్ ఓకే, యాక్సెప్టబుల్, ఇట్ డజంట్ కాజ్ ఎనీ లోవరింగ్ ఆఫ్ ఇమ్యూనిటీ. అంటే ఆల్కహాల్ ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నట్లయితే డెఫినెట్గా ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. సెకండ్, అందుకే ఆల్కహాల్కి దూరంగా ఉండాలి. మన బాడీ ఇమ్యూనిటీ పెరగాలి అంటే ఆల్కహాల్ దూరంగా ఉండాలి. సెకండ్, టొబాకో ఎడిక్షన్, అది టొబాకో ఏ రూపంలో ఉన్నా సరే, అది బీడీలు కావచ్చు, సిగరెట్స్ కావచ్చు, లేకుంటే గుట్కాలు కావచ్చు, కాయనీ కావచ్చు, ఆ టొబాకో ఏ రూపంలో తీసుకున్నా డెఫినెట్గా దీని ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. అంటే ఇమ్యూనిటీ పెరగాలంటే ఈ టొబాకోకి దూరంగా ఉండాలి. మూడు, ఫాస్ట్ ఫుడ్స్, మీరు తీసుకున్నట్టు ఫాస్ట్ ఫుడ్స్ అని జంక్ ఫుడ్స్, పిజ్జా, బర్గర్స్, ప్రిజర్వ్ ఫుడ్స్, టిండ్ ఫుడ్స్, క్యాన్డ్ ఫుడ్స్, అలాగే ఎనర్జీ డ్రింక్స్, హాట్ డ్రింక్స్ అని, ఇందులో కెమికేటెడ్ బ్యావరేజెస్, ఇవన్నీ కూడా బాడీ యొక్క ఇమ్యూనిటీని చాలా వరకు తగ్గిస్తుంది. సో వీటన్నిటికీ దూరంగా ఉన్నట్లయితే డెఫినెట్గా మీకు 70-80% ఇమ్యూనిటీ బిల్టప్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే ఒబిసిటీ, బాడీ ఒబిసిటీ, బాడీ యొక్క ఒబిసిటీ, బాడీ వెయిట్ పెరిగే కొద్ది ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గిపోతూ ఉంటాయి. కాబట్టి బాడీ వెయిట్ని కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. అది రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ చేయడం ద్వారా బాడీ వెయిట్ తగ్గుతుంది. అలాగే రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ ద్వారా అట్లీస్ట్ 45 మినిట్స్ నుంచి 60 మినిట్స్ వరకు బ్రిస్క్ వాక్ కానీ, జాగింగ్ కానీ, ట్రెడ్మిల్ కానీ, సైక్లింగ్ కానీ, ఎనీ ఫంక్షనల్ ఎక్సర్సైజెస్ చేసినట్లయితే 80-90% బాడీ ఇమ్యూనిటీ పెరుగుతుంది. తద్వారా బాడీ వెయిట్ తగ్గటమే కాకుండా బాడీ ఇమ్యూనిటీ అనేది కూడా చాలా స్పష్టంగా పెరుగుతుంది. అలాగే కార్బోహైడ్రేట్ డైట్ లోడ్, అంటే హై కార్బోహైడ్రేట్ తీసుకున్నట్లయితే, కార్బోహైడ్రేట్ కంటైనింగ్ డైట్ తీసుకున్నట్లయితే దాని ద్వారా కూడా ఒబిసిటీ రావటమే కాకుండా బాడీ ఇమ్యూనిటీ కూడా తగ్గుతుంది. అంటే కార్బోహైడ్రేట్ లోడ్ని తగ్గించాల్సి ఉంటుంది. కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఎక్కడే ఉంటాయి? రైస్లో ఉంటుంది, వీట్లో ఉంటుంది. రైస్ కంటెంట్ ఎక్కువగా తీసుకున్నట్లయితే బాడీ వెయిట్ పెరుగుతుంది, బాడీ ఫ్యాట్ కంటెంట్ పెరుగుతుంది. బాడీ వెయిట్, బాడీ ఫ్యాట్ కంటెంట్ పెరగగలది, డయాబెటీస్ వస్తుంది, తద్వారా బాడీ ఇమ్యూనిటీ తగ్గుతుంది. అంటే డయాబెటీస్ వల్ల బాడీ ఇమ్యూనిటీ తగ్గుతుంది. మరి డయాబెటీస్ ఎలా వస్తుంది అంటే కార్బోహైడ్రేట్ లోడ్ ఎక్కువగా ఉన్నట్లయితే బాడీ వెయిట్ పెరుగుతుంది, బాడీలో ఉన్న ఫ్యాట్ కంటెంట్ పెరిగి తద్వారా ఇమ్యూనిటీ తగ్గుతుంది. సో కార్బోహైడ్రేట్ లోడ్ని తగ్గించాల్సి ఉంటుంది. అంటే హై గ్లైసిమిక్ ఫుడ్స్ తగ్గించాలి. గ్లైసిమిక్ ఫుడ్స్ అంటే ఎక్కువగా ఎందులో ఉంటాయి? రైస్లోనే ఎక్కువగా ఉంటుంది, లేదా స్వీట్స్లో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ రైస్ని, స్వీట్స్ని చాలా దూరంగా ఉంచాలి. అలాగే వీట్, గోధుమలు కూడా ఎక్కువగా సేవించే వాళ్ళలో కూడా, ఎక్కువ తీసుకునే వాళ్ళలో కూడా ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. మనం ఏమనుకుంటామంటే గోధుమ తీసుకుంటే ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది, తద్వారా బాడీ ఇమ్యూనిటీ పెరుగుతుంది. అది నిజం కాదు. ఎందుకు నిజం కాదంటే వీట్లో కూడా 60-70% కార్బోహైడ్రేట్ కంటెంట్ ఉంటుంది. ఆ కార్బోహైడ్రేట్స్ వల్ల బాడీలో ఉన్నటువంటి, బాడీలో మెటబాలిక్ ప్రాసెస్ ద్వారా ఏమవుతుందంటే కార్బోహైడ్రేట్స్ ఫ్యాట్గా కన్వర్ట్ అవుతుంది. ఎప్పుడైతే బాడీలో ఫ్యాట్ పెరుగుతుందో ఒబిసిటీ పెరుగుతుంది. బాడీ ఫ్యాట్, ఒబిసిటీ రెండు కలిపి తద్వారా డయాబెటీస్ రావడం జరుగుతుంది, తద్వారా ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. అందుకనే కార్బోహైడ్రేట్ కంటైనింగ్ డైట్స్, హై గ్లైసిమిక్ ఫుడ్స్ అన్ని కూడా తగ్గించాల్సి ఉంటుంది. అంటే స్వీట్స్, చాక్లెట్స్, ఐస్ క్రీమ్, పిజ్జా, బర్గర్స్, ఫాస్ట్ ఫుడ్స్, టెన్ ఫుడ్స్ అని, అలాగే ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ కంటైనింగ్ ఫుడ్స్ అని,
అలాగే ఇవన్నీ దూరంగా ఉంచాలి. మరి బాడీ ఇమ్యూనిటీ పెరగాలంటే ఏం చేయాలి అంటే, ఏమవుతుందంటే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటాం, వాటినే సీరియల్స్ అంటాం, రాగి, బజ్రా, సజ్జ, వీటిలో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కాబట్టి తద్వారా ఏమవుతుందంటే లో గ్లైసెమిక్ ఫుడ్స్ అంటాం, అంటే గ్లూకోజ్ కాన్సన్ట్రేషన్ బాడీలో లెవెల్స్ తక్కువగా ఉంటుంది, ఆప్టిమల్ గా ఉంటుంది, తద్వారా బాడీ ఇమ్యూనిటీ అనేది న్యాచురల్ గా పెరుగుతుంది. అలాగే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, రెగ్యులర్ గా ఫ్రూట్స్ వెజిటబుల్స్ కన్జ్యూమ్ చేసే వాళ్ళలో ఒక స్టడీ జరిగింది, ఎవరిలో రెండు ఒక స్టడీలో ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఎక్కువ తీసుకునే వాళ్ళు, అలాగే ఎనిమల్ మీట్ ఎక్కువగా తీసుకునే వాళ్ళు, ఎవరిలో ఎక్కువగా ఇమ్యూనిటీ ఉంది అంటే ఫ్రూట్స్ వెజిటబుల్స్ లెగ్యూమ్స్ స్ప్రౌట్స్ నట్స్ బాదం పిస్తా వాల్నట్స్ ఇలా ఇలా తీసుకునే వాళ్ళలో బాడీ ఇమ్యూనిటీ ఎక్కువగా ఉంది. అలాగే పీపుల్ హు ఆర్ టేకింగ్ ఎనిమల్ మీట్ ఎక్కువ తీసుకునే వాళ్ళలో బాడీ ఇమ్యూనిటీ చాలా తక్కువ ఉంది. మనం ఏమనుకుంటామంటే ఎనిమల్ మీట్ ఎక్కువ తీసుకుంటే మనకు బాడీలో ఇమ్యూనిటీ అవుతుంది, అలా ఉండదండి. ఎనిమల్ మీట్ తీసుకుంటే బాడీ బిల్ట్ అవుతుంది, బాడీ స్ట్రాంగ్ అనిపిస్తుంది, స్ట్రాంగ్ గా ఎక్స్టర్నల్ గా అనిపించిన సిక్స్ ప్యాక్స్ వచ్చిన సిక్స్ ప్యాక్స్ ఉన్న వాళ్ళలో బాడీ ఇమ్యూనిటీ ఎక్కువగా ఉంటుంది అనేది చాలా మిత్. మీరు చాలా మంది చూసే ఉంటారు సిక్స్ ప్యాక్స్ బాడీ బిల్డర్ కూడా రీసెంట్ గా కోవిడ్ తో చనిపోయాడు. కారణం ఏంటి, అతను సిక్స్ ప్యాక్ బాడీ బిల్డరే కానీ చనిపోయాడు కోవిడ్ తోటి, సెకండ్ వేవ్ లో చనిపోయాడు. అంటే సిక్స్ ప్యాక్స్ ఉన్నా 10 ప్యాక్స్ ఉన్నా 12 ప్యాక్స్ ఉన్నా బాడీ ఇమ్యూనిటీ సంబంధం లేదు, మనం తీసుకునే ఫుడ్ ని బట్టి ఉంటుంది తప్ప బాడీ అపీరెన్స్ ని బట్టి ఎక్స్టర్నల్ అపీరెన్స్ ని బట్టి మార్ఫోలాజికల్ అపీరెన్స్ ని బట్టి మన బాడీని ఇమ్యూనిటీ నిర్దేశించదు. కాబట్టి బాడీ ఇమ్యూనిటీ పెరగాలి అంటే వెజిటేరియన్ డైట్, ముఖ్యంగా ఫ్రూట్స్ వెజిటబుల్స్ లెగ్. రైట్,